This conference will now be recorded. Hello andi, welcome back. మనం లాస్ట్ సెషన్ లో మనం ఏం చేసామో, మనం విపిసి క్రియేట్ చేసి అన్ని కూడా మనకి ఏవైతే అవసరమో ఇంటర్నెట్ గేట్వే రౌటింగ్ టేబుల్ అన్ని క్రియేట్ చేసి ఆ తర్వాత మనం ఏం చేసామంటే ఒక సర్వర్ డిప్లాయ్ చేసామండి. ఇక్కడ మీరు చూసినట్టయితే విండోస్ సర్వర్ డిప్లాయ్ చేసాం. దాని లోపల ఒక యాక్టివ్ డైరెక్టరీ కాన్ఫిగర్ చేసాము, విచ్ ఇస్ retrainings.com. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ సర్వర్ని మనం తీసుకొచ్చి మన ఏడబ్ల్యూఎస్కి ఇంటిగ్రేట్ చేయాలండి. అంటే మన డొమైన్ ఉంది కదా శ్రీ ట్రైనింగ్స్.com, ఇక్కడ మీరు చూసినట్లయితే శ్రీ ట్రైనింగ్స్.com అనే ఈ డొమైన్ని మనం తీసుకొచ్చి మన యాక్టివ్ డైరెక్టరీ అకౌంట్కి ఇంటిగ్రేట్ చేయాలన్నమాట. అది ఎన్ని విధాలుగా చేయొచ్చు అని ఇప్పుడు చూస్తాం అన్నమాట. ఓకే, సో నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు సర్వీసెస్కి వెళ్ళి మీకు సెక్యూరిటీ ఐడెంటిటీ అండ్ కంప్లయన్స్ కింద మీరు చూసారనుకోండి, ఇక్కడ మీకు డైరెక్టరీ సర్వీస్ అని ఉంటుందండి. ఇది ఓపెన్ చేయండి. సో ఈ బేసిక్గా వాట్ ఈస్ ఎ డైరెక్టరీ సర్వీస్ అండి? యాక్చువల్గా మీకు టెలిఫోన్ డైరెక్టరీ అంటే ఏముంటుందండి? యాక్చువల్గా టెలిఫోన్ డైరెక్టరీ అంటే బేసిక్గా దాంట్లో ఏంది, మీకు పేర్లు ఉంటుంది, పేరుకు తగినట్టుగా పాతకాలంలో ఇప్పుడంటే సెల్ ఫోన్లు వచ్చినాయి, ఒకప్పుడు ఏంటంటే డైరెక్టరీ, దానికి ఎదురుగా ఫోన్ నెంబర్ ఉండేది, అవునా? ఇక్కడ కూడా డైరెక్టరీ సర్వీస్ అంటే ఏం చేస్తుందంటే మన ఐడి పాస్వర్డ్ ఇక్కడ ఉంటుంది అనమాట, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇక్కడ ఉంటుంది బేసిక్గా. సో ఈ డైరెక్టరీ సర్వీస్ ఏం చేస్తుందంటే మనకి మన యూజర్స్ క్రియేట్ చేసుకోవచ్చు, మన యూజర్స్ని ఆథెంటికేట్ ఇక్కడ జరుగుతుంది అనమాట. సరే, సో నేనేం చేస్తాను, సెటప్ యాక్టివ్ డైరెక్టరీ అంటాను. మనకి సెటప్ యాక్టివ్ డైరెక్టరీ అంటాను. ఇందులో మనకి AWS వచ్చి మీకు 4 రకాల డైరెక్టరీ సర్వీస్ ఇస్తుందండి. ఒకటి వచ్చి AWS మేనేజ్డ్ యాక్టివ్ డైరెక్టరీ. యాక్చువల్గా ఏంటంటే ఇది ఇందాక మనం చేసాం కదా స్టెప్స్, సేమ్ అదే స్టెప్స్ అండి. ఓకేనా? రెండు అయితే ఏం చేస్తుందంటే AWS మేనేజ్ చేస్తుంది. AWS విల్ క్రియేట్ టూ సర్వర్స్ అండ్ ఇన్స్టాల్ AD ఇన్ ఇట్ అండ్ మేనేజ్ దెమ్. అంటే మనం మేనేజ్ చేయడానికి ఉండండి, మనం ఏం చేయొచ్చు అంటే ఓన్లీ లోపల యూజర్స్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? బట్ ఇదేంటంటే కంప్లీట్గా ఏంటంటే యాక్టివ్ డైరెక్టరీ మొత్తం కూడా AWSే మేనేజ్, అంటే దాని సర్వర్స్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చరు అది మనకి AWS మేనేజ్ చేస్తుంది, మనం సర్వర్స్ క్రియేట్ చేయాల్సిన పని లేదు. రెండోది ఏంటంటే మీకు ఇక్కడ వచ్చేసరికి మీకు సింపుల్ AD అండి. మీరు సింపుల్ AD అంటే దిస్ ఈజ్ ఆల్సో సిమిలర్ టు మైక్రోసాఫ్ట్ AD, కాకపోతే ఏంటంటే మీకు యాక్చువల్గా లైనెక్స్ సాంబా యాక్టివ్ డైరెక్టరీ అండి. అంటే లైనెక్స్లో మీకు ఆపరేట్ అవుతుంది అనమాట. మీకు ఏంటంటే కాస్ట్ తక్కువ ఉంటుంది, ఎందుకంటే లైసెన్సింగ్ అంతా కొంచెం ఉండదు కాబట్టి. మీకు లైనెక్స్ సాంబా యాక్టివ్ డైరెక్టరీ కంపాక్టబుల్ సర్వర్ ఇది మనం వాడమండి. యాక్చువల్గా అంటే ఎవరైతే మీకు విండోస్ వాడకూడదు అనుకుంటున్నారు, మనకి కొంచెం లైసెన్సింగ్ బాధలు ఉండవు, ఖర్చు తక్కువగా ఉండాలంటే వాడుకోవచ్చు అనమాట. మూడోది వచ్చి మీకు యాక్టివ్ డైరెక్టరీ కనెక్టర్ అండి. ఇదే మనం వాడబోయేది ఇప్పుడు. యాక్టివ్ డైరెక్టరీ కనెక్టర్ అనేది ఇట్ ఈస్ నాట్ యాక్చువల్ AD అండి, యాక్చువల్ డైరెక్టరీ సర్వీస్ అండి. ఇది కంప్లీట్గా డైరెక్టరీ సర్వీస్ కాదండి, ఇది ఏంటంటే కనెక్టర్ మాత్రమే. మీరు ఇక్కడ చూసారనుకోండి, ఓకే, యాక్టివ్ AD కనెక్టర్ సెలెక్ట్ చేస్తే AD ఈజ్ ఎ ప్రాక్సీ ఫర్ రీడైరెక్టింగ్ ద డైరెక్టరీ రిక్వెస్ట్ టు యువర్ ఎగ్జిస్టింగ్ యాక్టివ్ డైరెక్టరీ వితౌట్ క్యాషింగ్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఇన్ ద క్లౌడ్. అంటే సింపుల్గా చెప్పాలంటే మనం క్రియేట్ చేసాం కదా ఇక్కడ మెషిన్, ఈ మెషిన్కి వెళ్ళి ఆథెంటికేట్ అవుద్ది అనమాట. యూజర్స్ వచ్చిన యూజర్స్ని అదేమి క్యాష్ చేయదు, అదేమి ఆథెంటికేట్ చేయదండి. సింపుల్గా ప్రాక్సీ అంటే మనకు వచ్చిందని వెనక వచ్చిన ఈ సర్వర్కి పంపించి ఆథెంటికేట్ చేస్తుంది, మీకేమి సేవ్ చేయదు అనమాట. మనం ఇది ఎప్పుడు వాడాలంటే, ఇది యాక్చువల్గా మీరు విండోస్ లేదు, మనకు ఆల్రెడీ యాక్టివ్ డైరెక్టరీ ఉంది, మన ఆన్ ప్రిమిసెస్లోనో క్లౌడ్లో అంతా ఉంది, మనం ఆల్రెడీ ఉన్నదాన్ని వాడుకోవాలి. కొత్తగా డిప్లాయ్ చేయకూడదు. మీరు కొత్తగా డిప్లాయ్ చేస్తున్నారు అనుకోండి, ఇంతకుముందు ఇప్పుడు AD లేదు మీ దగ్గర, అప్పుడు ఏం చేయొచ్చు అంటే AWS మేనేజ్ యాక్టివ్ డైరెక్టరీ చేసుకుని మీరు బ్రహ్మాండంగా వాడుకోవచ్చు. మీ దగ్గర ఆల్రెడీ ఉంది యాక్టివ్ డైరెక్టరీ, కొత్తగా అవసరం లే, ఉన్నదాన్ని కనెక్ట్ చేసుకోవాలి. అప్పుడు ఏం చేయొచ్చు అంటే మీరు AD కనెక్టర్ వాడాలండి. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చి అమెజాన్ కాగ్నిటో యూజర్ పుల్స్ ఇంకో డైరెక్టరీ సర్వీస్ ఉందండి. ఇది యాక్చువల్గా ఏంటంటే ఇట్స్ నాట్ యాక్చువల్ డైరెక్టరీ సర్వీస్, ఇది ఏంటంటే వెబ్ అప్లికేషన్స్ కోసం వాడతారండి. వాళ్ళ యూజర్స్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా అప్లికేషన్కి పోయారనుకోండి, లాగిన్ విత్ ఫేస్బుక్, లాగిన్ విత్ గూగుల్ ఉంటాయి చూసారా, అలాంటి ఆప్షన్ ఇచ్చేది మీకు ఈ కాగ్నిటో యూజర్ పుల్స్. దానికి మనం చేయబోయే దానికి సంబంధం లేదు. సో మనం ఏం చేయాలి, మనం యాక్టివ్ డైరెక్టరీ కనెక్టర్ డిప్లాయ్ చేయాలి.
ఓకే. సో నేను ఇది సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసి నేను ఏం చేస్తాను, నెక్స్ట్ రండి. మీకు నెక్స్ట్ వచ్చినప్పుడు అదేం అడుగుతుందంటే, యాక్చువల్గా ఓకే మీకు స్మాల్ కావాలా లార్జ్ కావాలా? ఓకేనా, స్మాల్ అయితే మీరు చూసినట్లయితే మీ సమ్వేర్ లైక్ మంత్లీ వచ్చి మీకు ఫ్రీ ట్రయల్ ఉంటుందండి, ఇబ్బంది లేదు, $36 వస్తుంది. వేరే లార్జ్ అయితే మీకు $108 వస్తుంది అనమాట. సో మనకి స్మాల్ సరిపోతుంది. స్మాల్లో ఏముంటుంది, స్మాల్ సపోర్ట్స్ 5000 యూజర్స్, 150 ఆథెంటికేషన్ ఆర్ ఎల్డాప్ పర్ మినిట్ ఉంటుంది అనమాట. సో సరిపోతుంది మన టెస్టింగ్ కోసమే కదా. సో నెక్స్ట్ ఏం చేస్తారంటే, నెక్స్ట్ వెళ్ళండి. ఓకే, సో నెక్స్ట్ వెళ్ళినప్పుడు మీకు ఏంటంటే, ఇక్కడ మన విపిసి, మనం డాష్ విపిసి క్రియేట్ చేసాం కదా, మన డాష్ విపిసి అనమాట, ఇది సెలెక్ట్ చేయండి. ఇది సెలెక్ట్ చేసి ఇక్కడికి వచ్చి నేను సబ్నెట్ 2 మరియు సబ్నెట్ 3 సెలెక్ట్ చేస్తాను, ఎందుకంటే మినిమం 2 ఉండాలండి. ఓకేనా, అందుకే నేను సబ్నెట్ 1లో ఏం పెట్టాను, సబ్నెట్ 1లో వచ్చిన యాక్టివ్ డైరెక్టరీ సర్వర్ పెట్టాను మీరు చూసినట్లయితే, అవునా? సో మన ఇన్స్టెన్స్ ఉంది, ఇన్స్టెన్స్ వచ్చి మీకు ఎక్కడ ఉంది, ఇక్కడ. సో మీకు సబ్నెట్ 1లో ఉంచుకోండి, డాష్ సబ్నెట్ 1లో ఉంది, కానీ డైరెక్టరీ వచ్చి సబ్నెట్ 2, అంటే మీరు సబ్నెట్ 1లో కూడా పెట్టుకోవచ్చు అని చెప్తున్నా. ఎలా పెట్టుకోవచ్చు, వేరే వేరే అవైలబిలిటీ జోన్స్ అని మీకు చూపిస్తున్నాను అనమాట. సో విపిసి కంటైన్స్ యువర్ డైరెక్టరీ, ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ విపిసి విత్ అట్లీస్ట్ 2, యూ మస్ట్ క్రియేట్ 1, ఖచ్చితంగా 2 ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ వెళ్దాం. నెక్స్ట్ వెళ్తే మీరు చూసినట్లయితే ఇదేమంటుందంటే, అడుగుతుంది చూడండి, ఏది మీ యాక్టివ్ డైరెక్టరీ ఎక్కడ ఉంది అని అడుగుతుంది అనమాట. మన యాక్టివ్ డైరెక్టరీ పేరు ఏంటి, శ్రీ trainings.com, ఇక్కడ ఉందా, ఇదేగా శ్రీ trainings.com, ఇక్కడ ఇస్తామన్నమాట. సో నెట్ బాయ్స్ వదిలేయచ్చండి, యాక్చువల్గా నెట్ బాయ్స్ నేమ్ వచ్చి ఇది అవుతుంది, నెట్ బాయ్స్ నేమ్ వచ్చి ఇట్లా అవుతుంది అనమాట, ఇవ్వకపోయినా నష్టం లేదు, ఆప్షనల్. అయితే ఇక్కడ వచ్చి మీకు ద ఐపీ అడ్రస్ ఆఫ్ ద డిఎన్ఎస్ యు ఆర్ కనెక్టింగ్ టు, దిస్ మచ్ బి రీచబుల్ వయా విపిసి ఆన్ దోస్ ప్రీ, అంటే ఏంటి, మన డిఎన్ఎస్ అంటే ఏంటండి, మన మెషిన్ ఐపీఏ ఇది, మనం డిప్లాయ్ చేసాం కదా, దీంతో పాటు డిఎన్ఎస్ ఇన్స్టాల్ అయ్యి ఉంటుంది. నాకు ఎలా తెలుసు అంటారా, మీరు కిందకు వచ్చారనుకోండి, అడ్మినిస్ట్రేటివ్ టూల్స్ కిందకు వస్తే మీకు ఈ డిఎన్ఎస్ కూడా న్యూ అని చూడండి, డిఎన్ఎస్ కూడా ఇన్స్టాల్ అవుతుంది అనమాట దీని లోపల. ఓకే, కాబట్టి మీరు చూసినట్లయితే ఫార్వర్డ్ లుక్అప్ జోన్స్ అన్నీ ఉంటాయి దీంట్లో, అన్ని రికార్డ్స్ అన్నీ ఉంటాయి మీకు. సరే, ఈ ఐపీ ఏంటి, 10.1.1.10 అనమాట మనం ఇవ్వాల్సింది, దాని సర్వర్ ఐపీ విచ్ ఇస్ 10.1.10, చాలు, ఒకటి చాలు, రెండోది అవసరం లేదు. నెక్స్ట్ ఏమంటుంది మీకు, సర్వీస్ అకౌంట్, ప్రొవైడ్ ఎ యూజర్ నేమ్ ఆఫ్ ఎ సర్వీస్ అకౌంట్ టు యువర్ క్రియేటెడ్. సో నేను అడ్మినిస్ట్రేటర్ అకౌంట్ వాడతాను, యాక్చువల్ వాడకూడదు, సర్వీస్ అకౌంట్ ఇప్పుడు క్రియేట్ చేయాలి, బట్ టెస్టింగ్ కోసమే కదండి వాడచ్చు. అని నెక్స్ట్ వెళ్ళాను అనుకోండి, సో మొత్తం రెడీ అయింది అనమాట. మీకు ఏంటంటే ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు 30 డే ఫ్రీ ట్రయల్ ఉంటుంది యాక్చువల్గా. ఓకే, సో మీరు చూసినట్లయితే ఈ విధంగా మొత్తం క్రియేట్ చేసి నేను ఇక్కడ క్రియేట్ యాక్టివ్ డైరెక్టరీ అంటానండి. అయితే ఇది మీరు చూసినట్లయితే క్రియేషన్ వస్తుంది, చూసారా, స్మాల్ ది సెలెక్ట్ చేసాం ఈరోజు. సో ఇది ఏం చేస్తుందంటే, మీకు యాక్చువల్గా ఒక యువర్ డైరెక్టరీ శ్రీ ట్రైనింగ్స్ ఈజ్ బీన్ క్రియేటెడ్, దిస్ విల్ టేక్ టు 5 to 10 minutes అండి. మీరు డీటెయిల్స్ క్లిక్ చేసుకున్నారంటే బేసిక్గా క్రియేట్ అవుతుంటుంది అనమాట. కాసేపటికి ఏంటంటే ఇది క్రియేట్ అయిపోతుంది. క్రియేట్ అయిపోయినాక నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే, నెక్స్ట్ వీడియోలో ఇక్కడికి వచ్చి నెక్స్ట్ మనం క్రియేటివ్ వర్క్ స్పేస్ క్రియేట్ చేసి అలాకేట్. ఫస్ట్ ఏం చేస్తానంటే మీకు అటాచ్ చేయాలి, యాక్చువల్గా అటాచెస్ చేయాల్సి వస్తుందండి. సో కాబట్టి లెట్స్ వెయిట్, నేను ఏంటంటే జస్ట్ మ్యూట్లో పెడతానండి, ఎందుకంటే ఇది మొత్తం మీకు 5 మినిట్స్లో ఇన్స్టాల్ అయిపోయినాక మనం ఈ రికార్డింగ్ ఎండ్ చేసి మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి సంగతి అని. ఆ తర్వాత మనం కొత్త వీడియోలో ఏం చేయొచ్చు, కొత్త వీడియోలో వచ్చి మనం వర్క్ స్పేస్ కూడా క్రియేట్ చేయొచ్చు. సో హోల్డ్ ఆన్, ఈ లోపల ఏం చేస్తారు, ఇది వచ్చే లోపల అదే మీరు నార్మల్ మేనేజ్డ్ యాక్టివ్ డైరెక్టరీ క్రియేట్ చేయాలనుకోండి, ఇది యాక్టివ్ డైరెక్టరీ కనెక్టర్ కదా, అంటే ఇది యాక్చువల్గా ఆథెంటికేట్ చేయట్లేదు మీకు, ఆల్రెడీ మీకు ఉన్న యాక్టివ్ డైరెక్టరీ సర్వర్ కనెక్ట్ అయ్యి మీకు ఆథెంటికేట్ చేస్తుంది. అలా కాకుండా మీరు సెటప్ యాక్టివ్ డైరెక్టరీ అని చెప్పి ఇలా కూడా సెట్ చేయొచ్చు, ఏది AWS మేనేజ్డ్ యాక్టివ్ డైరెక్టరీ, సో నెక్స్ట్ అని చెప్పి ఇలా సెలెక్ట్ చేసి ఇక్కడ మీరే డొమైన్ నేమ్ ఇవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ శ్రీ trainings.training.com అని ఇస్తాను, ట్రైనింగ్స్ కాకుండా training.com ఇచ్చి ఇక్కడ పాస్వర్డ్ అంతా ఇచ్చారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేసాం ఇంతకు ముందు, మనమే ఒక మెషిన్ చేసి దాని మీద మన యాక్టివ్ డైరెక్టరీ ఇన్స్టాల్ చేసాం కదా, ఇది అవసరం లేదండి. ఈ మేనేజ్డ్ యాక్టివ్ డైరెక్టరీ అంటే మనకు కావాల్సిన డొమైన్ నేము, తర్వాత పాస్వర్డ్ ఇచ్చి నెక్స్ట్ వెళ్ళామనుకోండి, సేమ్ అది కూడా, ఇది కూడా అడుగుతుంది అనమాట, ఏమని, రెండు ఇవ్వండి నాకు సబ్నెట్లు అని ఉంటుంది అనమాట. మీరు సెలెక్ట్ చేసి నెక్స్ట్ చేసి క్రియేట్ డైరెక్టరీ అన్నారనుకోండి,
సో AWS మీకు రెండు సర్వర్లు డిప్లాయ్ చేసి దాంట్లో యాక్టివ్ డైరెక్టరీ ఇన్స్టాల్ చేసి మీరు చెప్పిన శ్రీ ట్రైనింగ్ డాట్ కామ్ క్రియేట్ చేసి మీకు చెప్తుంది అనమాట. కాదు, ఒకటే డిఫరెన్స్ ఏంటి, మీరు మాన్యువల్గా ఇలా ఇన్స్టాల్ చేసుకోవడానికి అమెజాన్ మేనేజ్డ్ యాక్టివ్ డైరెక్టరీ చేసుకోవడానికి మీకు డిఫరెన్స్ ఏంటంటే, మీకు ఆపరేటింగ్ సిస్టమ్ మీద కూడా ఈ విధంగా లాగిన్ చేసి మీరు అంత ఏది కావాలో చేసుకోవచ్చు అండి ఇక్కడ. కానీ మేనేజ్డ్ యాక్టివ్ డైరెక్టరీలో ఇలా లాగిన్ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. మీకు ఏంటంటే ఈ అప్లికేషన్లో ఓ సర్వర్ ఇన్స్టాల్ చేసి ఆ సర్వర్లో ఈ అప్లికేషన్ ఏది, ఈ అప్లికేషన్ యాక్టివ్ డైరెక్టరీ యూజ్ అండ్ కంప్యూటర్స్ ఉంటుంది కదా, అది వాడుకోవచ్చు అనమాట. అంతేగాని మనం ఏంటంటే లోపలికి పోయి ఆపరేటింగ్ సిస్టమ్లో ఏమీ చేయలేము, ఎందుకంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ మేనేజ్డ్ బై AWS అనమాట. సో నేను క్యాన్సిల్ చేస్తాను, హోల్డ్ ఆన్. సో ఒక 5 మినిట్స్ ఇద్దాం, నేను మ్యూట్లో పెడతానండి, హోల్డ్ ఆన్. ఓకే, మీరు చూసారనుకోండి మనకి యాక్టివ్ అయిపోయిందండి, క్లిక్ చేశారనుకోండి మీకు యాక్టివ్ వచ్చేసింది అనమాట. సో యాక్టివ్ డైరెక్టరీ కనెక్టర్ ఐపీ అడ్రస్లు చూసారనుకోండి రెండు డిప్లాయ్ అయింది. ఇది వచ్చి మన మెయిన్ అండి, మన మెయిన్ సర్వర్ అంటే ఎక్కడైతే యాక్టివ్ డైరెక్టరీ ఇన్స్టాల్ అయిందో మీకు ఆ సర్వర్ వచ్చి 10.1.1.10. కనెక్టర్లు వచ్చి మీకు రెండు డిప్లాయ్ అవుతాయి అనమాట, 10.1.1.249, 10.1.3.49 యాక్చువల్గా. ఓకే, సో కిందకు వచ్చి మనం ఇవన్నీ సపోర్ట్ చేసే యూఆర్ఎల్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. యాక్చువల్గా మీరు చూసినట్లయితే అమెజాన్ వర్క్ డాక్స్ యూఆర్ఎల్, కిందకు వస్తే వర్క్ స్పేసెస్ యూఆర్ఎల్, ఇవన్నీ కూడా మనం యాక్చువల్గా కనెక్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు కాసేపులో కనెక్ట్ చేయబోతున్నాం, కనెక్ట్ చేసి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, ఇదండి ఈ విధంగా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో మనం నెక్స్ట్ వీడియోలో ఏం చేద్దాం, నెక్స్ట్ వీడియోలో వచ్చి మీకు ఇక్కడ చూపించినట్టు నెక్స్ట్ వీడియోలో మనం వర్క్ స్పేసెస్ క్రియేట్ చేస్తామండి. వర్క్ స్పేసెస్ క్రియేట్ చేసి సో మనం వర్క్ స్పేసెస్కి వెళ్ళి మనం యూజర్కి డెస్క్టాప్కి అలోకేట్ చేద్దాం, అలోకేట్ చేసి ఆ యూజర్ ద్వారా లాగిన్ చేయడము ఇవన్నీ కూడా చేద్దాం అనమాట. ఓకే, థ్యాంక్స్ అండి, లెట్స్ క్యాచ్ అప్ ఇన్ నెక్స్ట్ వీడియో, సీ యూ లేటర్, యా బై గైస్.